వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు రోడ్డులోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడం బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ఆ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షత వహించారు. జగన్ జన్మదినోత్సవం సందర్భంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆదివారం శ్రీకాళహస్తి, సోమవారం కొండేపులో నిర్వహించినట్లు చెప్పారు. శిబిరంలో అన్ని విభాగాల డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారని తెలియజేశారు. ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్స్రే, ఈసీజీ, ఎముక సాంద్రత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పేదల సంజీవినిగా ఉన్న ఆరోగ్యశ్రీని టీడీపీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. 108, 104 వంటి సేవలు కూడా నిత్యం అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. జగన్ సీఎం అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జడం బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి అమృతపాణి, బీసీ నాయకులు అవ్వారు ముసలయ్య, బాపట్ల పార్లమెంటరీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ ఏ శంకర్ రెడ్డి, బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు సురగాని లక్ష్మి, మహిళా అధ్యక్షురాలు శారదాంబ, ఎంపీటీసీ పి రామకృష్ణ, చేనేత నాయకులు ప్రసాద్, కర్పూరపు శ్రీనివాసరావులు పాల్గొన్నారు. బాధ్యతతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహణ చేసిన, ఈ ప్రోగ్రాంకి అధ్యక్ష వహించిన అశోక్ గారికి, అలాగే జగనన్నని ముఖ్యమంత్రి చేయాలా, అలాగే ఈ వైద్య విభాగాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు తీసుకుపోవాలని చెప్పి కంకణం కట్టుకొని 175 నియోజకవర్గాలు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్న రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి గారికి, మరి ఈ రాష్ట్రంలో వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల్లో బాగా సిన్సియర్గా పనిచేస్తున్న విభాగం ఏదన్నా ఉంటే అది వైద్య విభాగం అని చెప్పడానికి నేను మీకు అంత సంతోషపడతా ఉన్నాను. శివభరత్ రెడ్డి నాయకత్వంలో ఈ వైద్య విభాగాలు అన్ని చోట్ల కూడా చాలా చక్కగా పనిచేస్తా. ఈరోజు మన చీరాల పట్టణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4వ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. గత 3 రోజుల నుంచిగా వైద్య శిబిరాలు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాము. అదేవిధంగా రాబోయే 4-5 రోజుల్లో కూడా దాదాపు 5 వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 1 వారం రోజుల పాటు మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలని మేము మాకు ఇవ్వాలని చూస్తుంటే, ఈరోజు చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం చూస్తే అనారోగ్య ఆంధ్రప్రదేశ్ తయారైంది. దాని కారణం ఇప్పుడుండే ప్రభుత్వాలు 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ నిర్వీర్యం చేస్తే దానికి సంబంధించిన బడ్జెట్లో డబ్బులు కేటాయించగా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించగా వైద్యం పూర్తిగా ఆగిపోయి మనం చూస్తున్నాం. ఇందుకు నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో మనం ఎంతో కొంత సేవ చేయాలా, మన నాయకుని సేవా దృక్పథాన్ని 10 మందికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆనాడు మన దివంగత నేత వైఎస్ జగన్ రెడ్డి గారు అయితే ఎంతో మంచి మనసులో 108, 104 మంది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారో మనందరం చూసాం. మనం ఎంతోమంది లబ్ధి పొందాం, ఎన్నో కుటుంబాలు బాగుంది.